ఈడు ఇప్పుడు దాకా 50 షార్ట్ ఫిల్మ్ తీశాడు, అదేలేండి 47 తక్కువ. ఆ మూడు కూడా ఈడు స్టోరీలు కాదు. ఈడు కష్టపడి స్టోరీలు రాసిన ప్రతిసారి ఇక ఫ్రెండ్స్ వచ్చి చడదబ్బుతూ ఉంటారు. చూద్దాం ఈసారి ఏం చేస్తారో. హాయ్రా. ఏంట్రా, టైం ఎంతో తెలుసా? ఇది అడగడం పిలిపించాను దాన్ని వాట్సాప్లో మెసేజ్ చేసి. ఈడు పెద్ద పెద్ద జోకులు పంచులేసి అందరినీ తెగ నవ్విచ్చేద్దాం అనుకుంటాడు, కానీ అదేంటో అసలు కామెడీ చేస్తే అడుగు నవ్వే రాదు. హీరో నువ్వు రూపాయికి యాక్టింగ్ చేయరా చక్రీ చాలు అంటే సెల్లార్ లేదు నేను 100 రూపాయలకి యాక్టింగ్ చేస్తా అంటాడు ఈడు. ఈడు ఓవర్ యాక్షన్ చూస్తారుగా మీరు ఎట్లా ఉంటుందో. రే, ఇక్కడ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ జరగట్లా, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. నిన్ను పెట్టిస్తే మధ్య ఎవరు చెప్తాడరా? మా అమ్మ ఎక్కువైంది. ఈ ఎరుపు చొక్కాకి అసలు ఇంట్రడక్షనే అనవసరం అండి. డైలాగులు చెప్పరా అంటే మర్చిపోయి ఎరుమోహన్ చూస్తా ఉంటాడు అందరిని. ఈడు ఈడు పిల్లేస్తాడు. రే రే, సీరియస్గా షార్ట్ ఫిల్మ్ చేద్దాంరా. సీరియస్గా వద్దురా, సీరియస్ చేస్తే ఎవడు చూడ్డు. లవ్ స్టోరీ చూస్తారు, కామెడీ అందరు చూస్తారు. సీరియస్గా వద్దురా. వద్దు, మనకి ఎలాంటి అన్నీ వద్దు. ఎన్నిసార్లు చెప్పాను కుదరని అంటే? మనుషులంతా ఫుడ్ వాటర్ షెల్టర్ అని ఎత్తుకుంటుంటే ఈడు మాత్రం ఫేస్బుక్ వాట్సాప్ మెసేజ్లు ఎప్పుడు ఇదే గోళ. రై, మీరెన్న అనుకున్నా ఏం చెప్పుకున్నా. హీరో హీరో నేను. ఈడు హీరో అంట విన్నావా? సరే, ఒక 5 క్యారెక్టర్ అనుకుంటే ఈడికి ఒక క్యారెక్టర్ ఇద్దాం. ఏంటి, నువ్వు నాన్ సింక్లో ఎప్పుడు పడితే అప్పుడు నవ్వుతుంటావు. ఇది ఒకసారి నవ్వు చూద్దాం. కొంచెం నవ్వురా, మరీ పేషెంట్ ఉన్న కొంచెం నవ్వురా బాబు. రే, నీ రోజు నాకు నవ్వు వస్తుంది, నాకు కాదు ఆడియన్స్కి నవ్వు రావాలి. రే, వీళ్ళందరూ నవ్వులే కానీ నువ్వు మంచి స్టోరీ చెప్పు, మనం తెద్దాం. ఎందుకే, ఎందుకు నాకు స్టోరీ చెప్తున్నావు? ఆల్రెడీ మా వాడు ఇక్కడ చెప్తున్నాడు. రెడే, ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళకి చెప్తే అయిపోయినట్టే నేను. సర్లే, ఒక స్టోరీ ఉంది చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ఒక అమ్మాయి కాళ్ళ క్లోజప్, ఒక పల్లెటూరు అమ్మాయికి. కాళ్ళ క్లోజప్ ఏంట్రా? అది పలక్ కదా. క్లోజప్ అంటే పేస్ట్ కాదు నాన్న, యాంగిల్ క్లోజప్. ఓకే ఓకే, కంట్రీ బ్రూట్స్. ఇప్పుడు తర్వాత షాట్కి వస్తే ఆ అమ్మాయి కాళ్ళు క్లోజ్ అప్ పెట్టాను చూసావా? అది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇది స్టోరీయా? ఇది షార్ట్ ఫిల్మ్ లో తెస్తా ఒక లైక్ అయినా వస్తుందా, ఒక కామెంట్ అయినా వస్తుందా? నా దగ్గర ఉంది స్టోరీ. అసలు ఇదో చెత్త స్టోరీ. చెత్త స్టోరీ గుర్తొచ్చిందరా? నా దగ్గర ఓ సూపర్ చెత్త స్టోరీ ఉంది. హీరో చెత్త అమ్ముకుంటాడు, హీరోయిన్ బాగా బలిసిన కోటేశ్వరాలు యూనో. కానీ హీరోయిన్ చెత్తను కొనుక్కుంటుంది, హీరో చెత్తను పచ్చి చూసి ఫ్లాట్ అయిపోయింది. ఆహా, అలాగా. ఇప్పుడు నాకు అర్థమైంది, హీరోయిన్ చెత్త ఎందుకు కొనుక్కుంటుంది అంటే హీరో చెత్త అమ్ముతున్నాడు కాబట్టి. హీరో చెత్త ఎందుకు అమ్ముతున్నాడు అంటే హీరోయిన్ చెత్త కొనుక్కుంటుంది కాబట్టి. అరే అలా కాదురా, తీస్తే బాగుంటుందా సినిమా? ఇది చెత్త స్టోరీ, చెత్త స్టోరీ, చెత్త స్టోరీ. అరే నువ్వు తీయకుండా ఎలా తెలుస్తుంది? తీరా తెలుస్తుంది. నువ్వు స్టోరీ చెప్పే విధానంలోనే అర్థమవుతుంది ఇది చెత్త స్టోరీ అని. రే ఆగండి, ఏ ఆపు నువ్వు కొంతసేపు, ఒకసారి విను. నా దగ్గర మంచి స్టోరీ ఉంది, ఇది తీద్దాం. సీరియస్గా క్లిక్ అయ్యింది. స్టోరీ ఏంటంటే ఓపెన్ చేస్తే ఇద్దరు స్ట్రేంజర్స్ ఇలా నడుచుకుంటూ వస్తారు, వస్తూ వస్తూ డాష్ ఇచ్చి పడిపోతారు. అలా కాదు కానీ మీరు చెప్తే వినర్రా, రోల్ ప్లే చేసి చూపిస్తా. ఏంట్రా బాబు, లే నువ్వు కూడా. ఒకే కాలనీలో ఉంటున్న ఇద్దరు బాగా బలి కొన్న వ్యక్తులు ఒకరోజు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి అలా డాష్ ఇచ్చుకొని సీరియస్గా లుక్ ఇచ్చుకొని కాలర్ పట్టుకొని కొట్టుకుంటూ కొట్టుకుంటూ
బాగా కొట్టుకోండి కొట్టుకోండి. కొట్టుకుంటూ కింద పడిపోయి పడండి, పడి కొట్టుకుంటూ రోల్ రోల్ కొట్టుకోండి, బాగా కొట్టుకోండి. చాలు చాలు, ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. యాక్షన్ కెమెరా యాంగిల్లో కట్ చేసి ఓపెన్ చేస్తే ఎస్ బాగా కొట్టుకోండి, రోల్ అవ్వండి. ఎస్ ఓకే, చాలు ఆపండి. కట్ కట్ కట్, మళ్ళీ ఓపెన్ చేస్తే కొట్టుకుంటున్న ఇద్దరు వ్యక్తులు లేచి నించొని సీరియస్గా చూసుకుంటూ నెక్స్ట్ డే బెట్ మ్యాచ్ ఆడి గొడవ సాల్వ్ చేసుకుందామని డిసైడ్ అవుతారు. అలానే సీరియస్గా చూసుకుంటూ చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలే వెళ్ళండిరా, చేసిన వారాక్షన్ చాలు, వెళ్ళయ్యా. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే ఎలా చేసా, బాగానే చేసాలా కానీ ఇప్పుడు చేయమండి. ఆపరా నీ వారాక్షన్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ డే ఫ్రెష్గా గ్రౌండ్కి వచ్చి ఇద్దరు సీరియస్గా చూసుకుంటూ అలా రౌండ్ గా తిరుగుతూ తిరుగుతూ చాలే ఆపండిరా, జస్ట్ రోల్ ప్లే మాత్రమే. ఓకే ఓకే, మీ యాక్టింగ్ క్రికెట్ లో చూపించండి అన్న, కొట్టుకోవడంలో కాదు. చేసిన బాల్ తీసుకొని గోక్కుంటున్నాడు, బాగా దురదేస్తున్నట్టుంది, చేయలేపాడు, బాల్ వేస్తున్నాడు, చక్రి పరిగెట్టుకుంటూ వచ్చి బాల్ వేసాడు, చరణ్ కొట్టాడు, ఎస్ చక్రి క్యాచ్ పట్టాడు, కానీ అది బాగుంది. ఇట్స్ సిక్స్ అవుట్ అవుట్ అవుట్. ఆగండి ఆగండి, డెసిషన్ థర్డ్ అంపైర్ కి ఇచ్చాం, డెసిషన్ పెండింగ్. డెసిషన్ థర్డ్ అంపైర్ కి ఇచ్చాం, బా డెసిషన్ థర్డ్ అంపైర్ కి ఇచ్చాం రా, పెండింగ్ అవుట్. కట్ అవుట్. ఏ నన్ను ఎందుకు కొడుతున్నారు రా, ఏ అవుట్. నేను స్టోరీ చెప్తున్నారా, అవుట్. ఏ ఆపండి రా, కొట్టకండి రీ, బా అవుట్. డ్రింక్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే చరణ్ బ్యాటింగ్ ఫినిష్ చేసి బౌలింగ్కి సిద్ధమయ్యాడు, ఇటు చక్రి ఏమో బ్యాటింగ్కి సిద్ధమయ్యాడు, బ్యాటింగ్ ఎట్ సెట్ చేయాలని డిసైడ్ అవ్వలేకపోతున్నాడు. చరణ్ బాల్ వేయడానికి సిద్ధపడ్డాడు కానీ ఆగిపోయాడు, పాపం చక్రికి బ్యాటింగ్ రాదు. క్రికెట్ ఆడుతున్నారు నాతో ఆడుకుంటున్నారు రా. చరణ్ బయటికి వెళ్ళాడు, లాంగ్ డిస్టెన్స్ పరిగెట్టుకుంటూ వచ్చి బాల్ వేసాడు, అది వికెట్స్ తగిలింది. ఇట్స్ ఎ క్లీన్ బాల్, చక్రి అవుట్. ఎస్ చక్రి అవుట్, వీర్ అవుట్. వెళ్ళిపోండి, దొబ్బేయండి. ఇక్కడ సీరియస్ గా ఒక డైలాగ్ చెప్పాడు, ఆట నాదే కాల్ నాదే. ఇక్కడ డైలాగ్ చెప్పు, ఇప్పుడు చరణ్ అంటున్నాడు ఈ మ్యాచ్ నాదే, ఈ కాలనీ నాదే, ది ఎండ్. ఇప్పుడు మొదలైంది, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఓకే స్టోరీ అర్థమైంది కదా, ఇప్పుడు మనకు ఒక కెమెరామ్యాన్ కావాలి. ఆడు 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 ఉన్నాడుగా, ఉన్నాడా లేడా కరెక్ట్ గా చెప్పు. ఉన్నాడ్రా, కత్తి ఇలా తీస్తాడు. కత్తులు చాకలు మనకెందురా, మనుషులతో చాలు. ఒరై మనుషులు, ఓకే ఓకే చెప్పంటే అర్థమైంది, అలాంటి ఇంకా ఆపేసాయి ఆపేసాయి, కెమెరామ్యాన్ దొరికేశాడు. సరే మనకి ప్రొడ్యూస్ చేయడం ఒక బకరా కావాలి, షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడం ఒక బకరా కావాలి. ఇప్పుడు బకరా అంటే ఎక్కడ దొరుకుతాడు, గుర్తొచ్చాడు, అదే రామాజీ క్లాస్ అంటే ఉండేవాడుగా, ఆడే. ఓకే ఓకే డన్ డన్ మామా, హై ఫై. మరి నేను రా, మన చెత్త షాటులకి ఈడే కరెక్ట్. మొత్తానికి ఇలా ఈ నాన్సింగ్ కార్టిషన్తోనే షూటింగ్ స్టార్ట్ చేసేసినట్టున్నారు, అసలు వీళ్ళు ఎంత దూరం వెళ్తారో చూద్దాం. ఇటు చూడండి పిల్లకాడిని, చూడడానికి పెద్ద ప్రొఫెషనల్లా ఉన్నాడు, అసలు ఎట్ట చేస్తారో చూద్దాం. ఈడు హడావిడి సోత్తే మీకు అర్థమై ఉంటుందిగా, ఈడే ప్రొడ్యూసర్ అని. అదే అండి ఇలా బకరా ప్రొడ్యూసరు. చక్రి నీకు బ్రీఫ్గా చెప్పాడు కదా స్టోరీ, మామూలుగా డీటెయిల్లోకి వస్తే కాలనీలో ఇద్దరు గొడవ పడతారు, క్రికెట్ ఆడి సాల్వ్ చేసుకుందాం అనుకుంటారు. సో ఇది మొత్తం నువ్వు షూట్ చేయాలన్నమాట.
బా అరే యాంగిల్ చాలా బాగుంది, అలాగే ఉండి, అలాగే ఉంది. ఏంట్రా బాబు, అరే ఈ స్టిల్ కూడా బాగుంది, నువ్వు అలాగే ఉంచు, కంటిన్యూ చెయ్యి. చంపేస్తారా? అరే పరిగెట్టరా, రే పరిగెట్టు, బాగా పరిగెట్టు, అంతే, బాగా ఫాస్ట్ పరిగెడుతున్నావు, అంతే, ఇంకో రన్కి వెళ్ళు, ఇంకో రన్కి వెళ్ళు, అంతే, పరిగెత్తు, పరిగెత్తు, సూపర్ పరిగెడుతున్నావు అబ్బా, చా సూపర్, అంతే కానీ. ఏంటే ఏం తీసావు అసలు చూపి, ఏంటి అసలు, అసలు నేనేం తీయమని చెప్పి నువ్వేం తీసావు? నీ యాంగిల్ తీయడం చూసారా, చాలా కొత్తగా ఉంటుందని తీసాను. ఫస్ట్ టైం ఏంటి షార్ట్ ఫిల్మ్ తీయటం? ఎందుకే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు? అంటే అది కావాలని వెళ్ళలేదు, ఇప్పుడు అలా కాదు. అదేంటంటే అది అది కాదయ్యే, ఎండలో అసలు చచ్చిపోతున్నారు. అవునండి, అంతేగాని ఆ వ్యూ తీస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తీస్తాను ఏంటి? అంటే ఫస్ట్ టైం అయినా బాగా తీస్తున్నావు కదా. నేనేం చెప్పాను, అలా తీసి మళ్ళీ ఇలా వెళ్ళమన్నా, మధ్యలో వెళ్ళమన్నా, అలా వెళ్ళి ఇలా వద్దాం అనుకున్నా. నేను చెప్పినట్టు చెయ్యి సరేనా, వాళ్ళని డిస్టర్బ్ చేయి మాకు, ఓకేనా? ఏంట్రా అంతే, అలాగే ఉండు, క్లోజ్ అప్ చేస్తున్నా. ఎవరు తెచ్చారు అసలు? ఉండు, ఏ ఉండు, పక్కెళ్ళి అసలు. ఏంటి ఈ బకరా ప్రొడ్యూసర్? ఏంటి ఎవడు పడతాడు, బాధ చేస్తున్నాడు, వీడికి ఏం పని లేదు అనుకుంటా. ప్రతివాడు ఒక కెమెరా కొనేసి దాన్ని మెల్లేసుకుని ఓ తెగ తీస్తున్నారు షార్ట్ ఫిలింలు. అసలు పద్ధతి ఏది వీళ్ళకి? పద్ధతి కదండి కావాల్సింది. అబ్బే చెచ్చే.